హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం వీరమాచినేని రామకృష్ణారావు గారి రెసిపీస్ చూద్దామండి. చాలా మంది ఆయన డైట్ ఫాలో అవుతున్నారు, కానీ ఎలా ఫాలో అవ్వాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు చేసి చూపించండి అని చెప్పి. అందుకని చెప్పి డే 1 లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఏమేమి ఇంగ్రీడియంట్స్ తో ఎలా ఈ ఆమ్లెట్ తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఎగ్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు. ఈ ఉప్పుని కళ్ళుప్పు అండి. కళ్ళుప్పుని నేను మిక్సీలో గ్రైండ్ చేశాను సార్. కళ్ళుప్పు మాత్రమే వాడమని చెప్పారు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిటికెడు, గరం మసాలా, ఇది కూడా ఫ్రెష్ హోమ్ మేడ్ గరం మసాలానేనండి. కొత్తిమీర ఆకు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఎగ్ ని బ్రేక్ చేసుకుందాం ఒక బౌల్ లోకి. దీంట్లోకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, అలానే పచ్చిమిరపకాయ, ఈ రెండింటిని యాడ్ చేసేసుకుందాం. కొంచెం కారం, అలానే కొంచెం రాక్ సాల్ట్ ఇట్లా పొడిగా చేసి పెట్టుకుందాం. అలానే కొంచెం గరం మసాలా పొడి, కొత్తిమీర ఆకు, ఇవన్నింటిని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఎగ్ అంతా నీట్ గా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ హీట్ అయ్యాక ముందు కొంచెం ఆలివ్ ఆయిల్ అప్లై చేయండి మొత్తాన్ని. మనకి ప్యాన్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్ మిక్చర్ ని దీని మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకుందాం. నీట్ గా స్ప్రెడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీని మీద కూడా ఇంకొకసారి ఆలివ్ ఆయిల్ అప్లై చేసేసుకుందాం. సార్ మనకి టోటల్ 70 to 100 grams ఆఫ్ ఫ్యాట్ తీసుకోమన్నారు. అది కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, ఇంకా వెన్నపూస కానీ, పెరుగు మీద మేగడు కానీ, దాంట్లో మనం ఏమైనా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, కానీ మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోండి. ఒకసారి 70 grams టోటల్ డేలో నేను ఇప్పుడు మెజర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఓకే, మనకి ఒక సైడ్ కాలిపోయిందండి. రివర్స్ సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకుందాం. మనకి సెకండ్ సైడ్ కూడా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం. మనకి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ ని పెప్పర్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మనం పన్నీర్ ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోండి. క్యూబ్స్ లా కట్ చేసుకున్నాక బాగా మరిగే వాటర్ ఉంటాయి కదండి, ఆ మరిగే వాటర్ లో ఈ పన్నీర్ వేసేయండి. అప్పుడు సాఫ్ట్ అయిపోయింది. చూడండి మనకి ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో పన్నీర్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆవాలు, జీలకర్ర. ఈ జీలకర్ర నేను ఎందుకు వాడుతున్నానంటే డైజెషన్ కి బాగుంటుందండి. పెప్పర్ 1/2 స్పూన్, బటర్ 20 grams, కళ్ళుప్పు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, కొత్తిమీర ఆకు, ఇవి మనకి కావాల్సింది. ఇప్పుడు ఈ పన్నీర్ పెప్పర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ఈ 20 grams బటర్ ని యాడ్ చేసేసుకోండి. ఇది మెల్ట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్ని ఈ బటర్ లోకి యాడ్ చేసేసుకుందాం. లైట్ గా అప్రాక్సిమేట్లీ టైం నోట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 2 to 3 మినిట్స్ దాకా ఈ పన్నీర్ ని వేయించుకోండి. మరి ఎక్కువ వేయించినా గట్టిగా అయిపోతాయి కాబట్టి తిన్నారు. దీంట్లోకి ఒక సైడ్ కి జీలకర్ర ఆవాలు కూడా వేసుకుని అవి కూడా వేయించుకోండి. మనకి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి పన్నీర్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం పెప్పర్ యాడ్ చేసుకుందాం. అలానే రుచికి సరిపడా కొంచెం కళ్ళుప్పు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందాం. లైట్ గా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి నీట్ గా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఇవన్నీ వేగిపోయినాయండి. దీని మీద ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లీ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పొడి వేసుకుని ఇంకొకసారి వేయించుకుందాం. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకుందామండి. మనకి పన్నీర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీని మీద కొంచెం పచ్చి ఉల్లిపాయలు, అలానే లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. అలానే నేను హాట్ వాటర్ లో లెమన్ కూడా పిండుకొని పెట్టేశాను. ఇవన్నీ ఇవాళ మార్నింగ్ డే 1 బ్రేక్ఫాస్ట్ అండి. ఇవి తింటే హెల్దీగా ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటాము. నా వీడియో మీకు నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 1 ఆఫ్టర్నూన్ లంచ్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకో వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.